हैदराबाद डेक्कन न्यूज़ में आप सभी का इस्तकबाल है। केटीआर ने ऑटो में सफ़र किया। बीआरएस के कारगुजार सदर के तारक रामाराव ने आज ऑटो में सफ़र किया। केटीआर ऑटो के जरिए यूसुफगुड़ा से जुबली हिल्स में वाक़ तेलंगाना भवन तक ऑटो में पहुंचे। वाजर है कि बीआरएस ने पार्लिमानी इंतखाबात के तनाजर में वसी पैमाने पर तैयारियों के आगाज़ के साथ इजलास भी मुनक़द करने का फैसला किया। इसी की एक कड़ी के तौर पर कारगुजार सदर केटीआर ने यूसुफगुड़ा और जुबली हिल्स हलके के कई कारकुनों के साथ इजलास में शिरकत करते हुए कारकुनों से खिताब किया। इजलास के बाद केटीआर कार के बजाय ऑटो में रवाना हुए और तेलंगाना भवन पहुंचे। सिक्योरिटी अधिकारियों ने भी ऑटो में केटीआर के साथ सफ़र किया। इजलास में केटीआर ने ऑटो वर्कर्स की सूरत हाल पर रद्द अमल जाहिर किया। कांग्रेस हुकूमत की तरफ से खवातीन के लिए बस में मुफ्त सफ़र स्कीम शुरू करने के बाद ऑटो ड्राइवर्स परेशानियों से दोचार है, जिस पर तशवीश का इजहार करते हुए केटीआर ने ऑटो में सफ़र करके इनकी हिमायत का इजहार किया। केटीआर के ऑटो में सफ़र के दौरान जुबली हिल्स एमएलए एम गोपीनाथ और अब्दुल्ला सोहेल भी इनके साथ मौजूद थे। फिलहाल केटीआर की ऑटो में सवारी के वीडियो सोशल मीडिया पर वायरल हो गए हैं। वाजह है कि ऑटो वर्कर्स पहले ही कांग्रेस हुकूमत के खिलाफ अपने गम और गुस्से का इजहार कर रहे हैं। रियासत भर में कई मुकामात पर पहले ही ऑटो ड्राइवर्स ने एहतजाज मुनज्जम किया। కేంద్రంలో రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చాలా డైలాగులు కొట్టింది. ఏమన్నారు వాళ్ళు? మేమందరినీ కూడగడతాం, మొత్తం దేశంలో ఉండే పార్టీలన్నింటినీ కూడగలుగుతాం, కూడగట్టి ఏదో అలయన్స్ పెడతాం, ఇండియా అలయన్స్ అని పేరు పెడతాం అని చెప్పి పెద్ద పెద్ద బిల్డప్ ఇచ్చి మమతా బెనర్జీ గారిని, నితీష్ కుమార్ గారిని, అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ అందరూ మాతోనే ఉన్నారు. మీరు మాతో లేకపోతే బీజేపీతోనే ఉన్నట్టు లెక్క అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది మొన్నటి దాకా. మరి అలా ఏం జరుగుతున్నది? ఏం జరుగుతున్నది అంటే, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అని బయలుదేరిండు అక్కడ మణిపూర్లో. ఆయననేమో భారత్ జోడో అంటున్నారు, ఆయన పార్ట్నర్స్ అందరూ రాహుల్ కు చోడో అని చెప్పి వెళ్ళిపోయి వాళ్ళందరూ ఎవరి దుకాణం వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది, కాంగ్రెస్ పార్టీతో కాదు, బీజేపీని ఓడగొట్టాలి అంటే కాంగ్రెస్ కు ఆ సత్తా లేదు, కాంగ్రెస్ వల్ల కాదు. అందుకే ఇవాళ ఒక్కొక్కరుగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయినారు. నేను రాహుల్ గాంధీతోని కాంగ్రెస్ పార్టీతో పని చేయలేను, నా పోటీ నేనే చేసుకుంటా అని మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయినారు. అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో పంజాబ్లో మా వల్ల కాదు, ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అహంకారాన్ని భరించడం, మేము కూడా వెళ్ళిపోతున్నామని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. తర్వాత ఇప్పుడే చూస్తూ ఉంటే ఇక్కడికి వచ్చేటప్పుడు బీహార్లో నితీష్ కుమార్ గారు మా వల్ల కాదు కాంగ్రెస్ పార్టీని భరించడం, నేను కూడా వెళ్ళిపోతున్నా, బీజేపీని కొట్టాలంటే మళ్ళా వీళ్ళతోనైతే కాదు అని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోతా ఉన్నాడు. కేరళలో సిపిఎం పార్టీ నిన్న మొన్నటి దాకా వాళ్ళు కూడా మేము కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తామన్నారు. వాళ్ళు కూడా ఏమంటున్నారు, ఇప్పుడు రాహుల్ గాంధీతోని కాంగ్రెస్ పార్టీతోని కలిసి పని చేయలేము అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోతా ఉన్నారు. అందుకే ఇవాళ మనం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ మనం చెప్పాల్సింది ఒకటే, బీజేపీని ఆపాలంటే, మోడీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీతోని రాహుల్ గాంధీతోని కాదు. ఎవరి వల్ల అవుతుంది అంటే, ప్రాంతీయంగా బలమైన నాయకులుగా ఉన్న ఒక కేసీఆర్ వల్ల, ఒక మమతా బెనర్జీ వల్ల, ఒక అరవింద్ కేజ్రీవాల్ వల్ల, ఒక పినరాయి విజయన్ లాంటి నాయకుడు ఎవరి రాష్ట్రాల్లో వాళ్ళు అక్కడ గెలుచుకోగలిగితే అట్లయితేనే బీజేపీ నిలువరించగలుగుతాం తప్ప, లేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇవాళ ఈ దేశంలో రాజకీయం చేయాలని ఎవరైనా అనుకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదినట్టే అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మోసం కాంగ్రెస్ నైజం, మోసం చేయడమే వాళ్ళకి తెలుసు. మా తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి, ఆయన కుటుంబం మొత్తం జీవితాంతం పనిచేసింది కాంగ్రెస్ పార్టీలో, మీ అందరికీ తెలుసు. కానీ ఆ తమ్ముడు గొంతు కూడా కోసి ఇవాళ ఆయనను కూడా అవమానించి ఇవాళ మన